క్లాస్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. సో ఎప్పట్లా వెరైటీ పరిచయం చేయడానికి నేను ముందుకు వచ్చేసాం. ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోతున్న టిష్యూ కోర అనమాట, చాలా లైట్ వెయిట్ వస్తుంది. అది కూడా మనకు జస్ట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మంచి ప్యారెట్ గ్రీన్ డార్క్ కలర్ కాంబినేషన్ అనేది బోర్డర్ తీసుకుని అందులో కూడా మనకు టెంపుల్ డిజైన్ అనేది జరీతోటి హైలైట్ చేసుకుంటాం. శారీ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకు గోల్డ్ టిష్యూ మీద, అది కూడా మనకు సిల్వర్ తోటి ఒక ట్రీ డిజైన్ అనేది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. పైన చూసినట్లయితే మనం చిన్న బోర్డర్ తీసుకున్నాం కదా, కిందకి వచ్చేసరికి బిగ్ బోర్డర్ లాగా తీసుకుని అది కూడా మనకు డబుల్ బోర్డర్ లాగా అనేది కూడా మనకు గడ్డి బోర్డర్ లాగా తీసుకుంటాం, జరీతోటి హైలైట్ అవుతుంది. మిడిల్ చూసినట్లయితే మనకు ప్లెయిన్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. పళ్ళు చూసినట్లయితే టిష్యూ, అది కూడా మనకు సిల్వర్ కాంబినేషన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది, చాలా హెవీగా తీసుకుంటాం. బ్లౌజ్ కూడా చూసినట్లయితే మనకు జాకెట్ స్టైల్ అనేది కూడా సిల్వర్ తోటి చాలా హెవీగా తీసుకుని టూ సైడ్స్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ మనకు గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్ అనేది కామన్గా ఉంటుంది. కింద బోర్డర్స్ అనేది మనకు కాంట్రాస్ట్గా తీసుకుంటాం. కింద కూడా మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పైన వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్, మళ్ళీ పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి కూడా మనకి మంచి గోల్డ్కి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్, చాలా రేర్గా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా. ఇందులో కూడా మనకు 4 కలర్స్ అనేది మనకు అవైలబుల్ వస్తుంది. డిజైన్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే మనకు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనేది మనకు చాలా కంటిన్యూగా ఉంటుంది. పైన బోర్డర్ అనేది మనకు కాంట్రాస్ట్గా తీసుకుంటాం, డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. పైన చూసినట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ జస్ట్ పైపింగ్ స్టైల్లో అనేది తీసుకొని శారీ అంతా చాలా హెవీగా ఒక ట్రయాంగిల్ డిజైన్ అనేది కూడా మనకు చాలా డిఫరెంట్గా వస్తుంది. అది కూడా మనకు సిల్వర్ డిజైన్తో చాలా హైలైట్ అవుతుంది అనమాట. కింద బోర్డర్ కూడా చూసినట్లయితే మంచి కాంట్రాస్ట్ బిగ్ బోర్డర్ తీసుకుని అందులో కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్, చక్ర డిజైన్ లాగా అనేది హైలైట్ చేసుకుంటూ వస్తాము కాంట్రాస్ట్గా. కింద కూడా ఒక ట్రయాంగిల్ డిజైన్ అనేది కూడా మనకు చాలా సిల్వర్ డిజైన్తో డిఫరెంట్గా తీసుకుంటాం. పళ్ళు కూడా చూసినట్లయితే డబల్ షేడ్ గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకుని సిల్వర్ డిజైన్ అనేది చాలా హెవీగా పళ్ళు అనేది గ్రాండ్గా తీసుకుంటాం. బ్లౌజ్ చూసినట్లయితే సిల్వర్ ఇలాగా సిల్వర్ డిజైన్ అనేది తీసుకుని పైపింగ్ స్టైల్లో కూడా మనకు హ్యాండ్ పర్పస్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కూడా మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. లేదా చిన్న బోర్డర్ కదా పెట్టించుకున్నా కూడా మనకు 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసి 1800 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ కూడా మనకు గోల్డ్ కానీ పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి గోల్డ్ కి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి శారీ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా సేమ్, ఒకే క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది. బోర్డర్ ఒకటి అనేది మనకి చేంజ్ అవుతుంది. పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకు కాంట్రాస్ట్గా సెల్ఫ్ డిజైన్ లాగా తీసుకుంటాము. మనం స్టార్టింగ్ డార్క్ ఆరెంజ్ బోర్డర్ చూసాం, ఇది వచ్చేసి మనకు లైట్ బోర్డర్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. చూసారు మన లేటెస్ట్ ఐటమ్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్ పడుతుంది. మీకు ఈ సారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. త్రోట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.